చెప్తాడు. కానీ జన్మదినము కంటే మరణదినము లేదు. అవకాశం ఇచ్చిన దైవ సేవకులు కూడా మనం తెలియజేస్తూ ప్రసన్న పాల్ గారికి మాకు ఉన్నటువంటి పాత్ర చాలా గొప్పది. ఒక దైవ సేవకుడుగా నాకు ఒక మాట గుర్తొస్తుంది. నేను తెనాల్లో ఉంటుంటాను, నా దగ్గరకు ఒకటి రెండు సార్లు వచ్చారు గారు. కొమ్మడి మోహన్ రావు గారు అని ఇక్కడ టీచర్గా పనిచేశాడు. మా అల్లుళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కూడా అంత అయ్యగారి సండే స్కూల్ పిల్లలు అంట. వాస్తవంగా మా అల్లుడు చాలా దూరంగా ఉన్నాడు, తెగ ఏడుస్తున్నాడు రాత్రి. ఎందుకంటే చిన్నపిల్లలుగా ముగ్గురు పిల్లలు అయ్యగారి దగ్గరే పెరిగారు. చాలా క్రమంగా దేవుని బిడ్డలుగా వాడు ఈ రోజున ఒక నమ్మకమైన వాళ్ళగా సాగిపోతా ఉన్నారు. అయితే గౌరవనీయులు దైవ సేవకులు ప్రసన్న పాలు, రాత్రి నా కుమార్తె కూడా దేవుని బాధపడుతున్నాం. మా మనవడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, వాడు పుట్టినప్పుడు ప్రార్థన చేశాడు, పేరు పెట్టాడు. యుక్త వయసు వచ్చింది, టెన్త్ క్లాస్ వచ్చింది. రేపు పక్కన ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాము, రాత్రి అదే బాధపడుతున్నాం. అన్ని అయినాక చేతుల మీదుగానే మా కార్యక్రమాలన్నీ చేశారు. ఈ సమయంలో ఇంత గొప్పగా మనందరి మధ్య, విశ్వాసుల మధ్య, దైవ సేవకుల మధ్య నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవులకి ఎంతకంటే ఈ లోకంలో ధరతే ఉండదు. ఎందుకంటే అన్నాడు ఈ లోకంలో జీవించిన ఒకనొక దినాన మాకు అందుమయ్యాలి. ఒకసారి ఒక 2021 తొలగి చూస్తే, 2020 తొలగి చూస్తే కొన్ని కోట్ల సంపాదన ఉన్న వాళ్ళని కూడా క్రెయిన్ నుంచి ఆ కాస్త పట్టి తీస్తే ఆ క్రెయిన్ పూర్తి చేస్తే పోటీసుకుంటాం కూడా. కానీ దేవుని బిడ్డలకు దేవుడుకుంటే అవకాశం ఇవ్వదు. ఈరోజు ఇంతమందిని దేవుని మందిరంలో మహిమకి ఎత్తబడినటువంటి ఈ సందర్భంలో మరి నమ్మకమైనటువంటి దైవ సేవకుల గురించి మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు, చెల్లి వారి యొక్క సహధర్మచారిని, మా చెల్లెలు చిన్న చెల్లెలు అమ్మాయి ఇద్దరుగా చదువుకున్నారు, అది మా బంధాలు. ఈ సమయంలో నేను కూడా నిన్నే వచ్చాను పిల్లల దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడో పోయిన 4వ తారీఖు వెళ్ళాను, నిన్నే వచ్చాను. వాళ్ళు సిక్కింలో ఉంటున్నారు ప్రస్తుతం. సరే ఏమైనా రాత్రి వార్త తెలిసింది, చాలా విషయాలు గుర్తించినాయి, ప్రభు సన్నిధిలో చేరి. ఎందుకంటే ఇంకా ఐదు గురించి సాక్ష్యం చెప్పవలసిన చాలా మంది ఉంటారు. కాబట్టి మరొకసారి క్రైస్తవులు పడినటువంటి నీ ఊరి మనందరం కూడా దైవ సేవకులకు ప్రసన్న పాల్గొన్న మాదిరిగా తీసుకొని ఒక మంచి పేరు, ఎందుకంటే వెండి బంగారం కంటే మంచి పేరుతో పొందుతాడు దేవుడు వాడిని. ఒక మంచి పేరు సంపాదించుకున్న దైవ సేవల గురించి మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దైవ సేవలను బట్టి, చేరవచ్చిన మీ అందరిని బట్టి కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా మాట నిర్మిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
أو
Thank you.
Come on.
చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. పరిస్థితిలో తండ్రి
ఆయన గారికి మరి మరి శ్రీనివాస రమేష్ గారు స్నేహితుడు శ్రీను కొన్నారు ఈ మందిరానికి వచ్చున్నాం. మా కుటుంబానికి ప్రసన్న బాబు గారు అనే కుటుంబానికి ఎంతో మరి సహవాసం ఉన్నది. మా నాన్నగారు కూడా క్యాష్ టీచర్గా రోజులు జరుగుతూ పనిచేసినట్టు మరి ప్రసన్న బాబు గారు అనే తండ్రి గారు శ్రీనివాస రమేష్ గారు ఆల్పల్లిలో మరి టీచర్గా పనిచేసుకుంటేవారు. మరి మేము కూడా మీ కింద శ్రీనివాస రమేష్ గారి కింద విద్యార్థులు. అయితే ప్రసన్న బాబు గారు అనే ఎక్కడున్నా కూడా మరి విశ్వాసిగా కనపడినప్పుడల్లా మరి చాలా చక్కగా పలకరిస్తూ ఉండేవాడు. మరి ఎక్కువ భక్తులు మనము ఆయన యొక్క దృష్టికి అంగీక మరి తను జీవించినటువంటి కాలంలో దేవునికి విలేయ చూపి దేవునికి లోపడి మరి ఎన్ని ఆటంకాలు వచ్చినాను, శ్రమలు వచ్చినాను, బాధలు ఇబ్బందులు ఇప్పుడు వచ్చినాను వాటన్నింటినీ తట్టుకొని మరి సంఘాన్ని ఏకదాటిపై నడిపించి దేవుని మార్గంలో నడిచినటువంటి ప్రసన్న బాబు గారు అన్నయ్య గారు మరి ఆయన మరణాన్ని మనం చూస్తున్నాం, చూసి ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఏంటంటే సంఘానికి వచ్చినప్పుడు మరి దేవుని మనకేం కావాలి ఏమిటి అని చెప్పని మనం అడగడం బాధ కానీ దేవుడు చిత్తం చెప్పుకుని ఏదైతే చేస్తాడో దేవుడు మరి సంఘాన్ని మార్చమని మరి తన జీవితకాలంలో సంఘానికి మారు మనసు దయచేయమని రక్షణ ఇవ్వమని వారి యొక్క మారు మనసులో మరి నిత్యరాజ్యానికి వచ్చినట్టుగా మరి ఎన్నో కుటుంబాల గురించి మరి ప్రార్థన చేసి మరి మరణించినటువంటి ప్రశ్న పొందగలను. మనం నేర్చుకునేటటువంటి పాఠం ఈ రోజు ఏంటి అంటే ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో ఉన్నామని మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనల్ని మనం తగ్గించుకుని ఆయన చిత్తం చెప్పిన విశ్వాసంతో మనం నడిచినట్లయితే మనం దేవుని యొక్క నిత్యరాజ్యంలో వారసత్వం అవుతాం. కాబట్టి వారసత్వం అన్నది ఎక్కడి నుంచి రావాలంటే మన కుటుంబం నుంచి యహలోకంలో ఉన్నటువంటి మన కుటుంబ రక్త సంబంధం నుంచి కాదు కానీ ఎదురైన వారసత్వం అన్నది దేవుని యొక్క సంఘంలో విశ్వాసులుగా ఉండి మరి మన అంతరంగంలో ఉన్నటువంటి కృతులను పాప కృతులను చంపేసేసి మరి మన ఆత్మతో పరిశుద్ధాత్మతో మనం నిత్య జీవానికి వాసులేలాగా మరి ఆత్మతోనూ సత్యముతోనూ మరి మనం దేవుడు ఆరాధనలో మరి పాల్గొని మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మరి కొరింథీ సంఘంలో ఏమన్నాడంటే ఈ లోకం కూడా మనం నశించినది అంటారు, నశించినది అంటారు. ఈ గుడారంలో జీవించినంత కాలము ఎముకలు మాంసము రక్తము జీవం పోయిన తర్వాత అంతా మట్టితో కలిసిపోవాలి. అంటే మన దేహాన్ని దేహం ఉన్నటువంటి ఆత్మను గురించి మరి గృహాన్ని గృహంలో ఉన్నటువంటి మనుషుల గురించి తెలియజేశాడు. మన గృహంలో కూడా కట్టబడినటువంటి గృహంలో మరి మంత్రులు ఉన్నంత వారం దాన్ని శుభ్రం చేస్తాము, బూజు లేకుండా చూస్తూ ఉంటాము. మంత్రులు చనిపోయిన తర్వాత ఆ గృహం అంతా కూడా చీకమైపోతుంది. అలానే మన దేహం కూడా ఆత్మలో మరి మన ఆత్మ ఈ శరీరం ఉన్నంత వరకు మన దేహం బాగా ఉంటుంది, తర్వాత ఇదంతా మట్టి అయిపోవాల్సిందే. కాబట్టి మనం గ్రహించాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే దినదినము మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో బలహీనము కాక విశ్వాసంలో ఎదుగుతూ మనం నిత్యరాజ్యం అనేది వాసులయ్యేటట్టుగా మనం నడవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి కూడి వచ్చిన మాట్లాడినటువంటి అందరికీ నమ్మకం తెలియజేసుకుంటూ నా మాట నేను చూసుకుంటున్నాను. నీవే మాకు జీవము, మా కొరట, మా కొండలే, మా దక్షిణమే మా తల్లి అయ్యా. మా గృహాలకు నీవే కాపరి అయ్యా. దావీదు మహారాజు ప్రభువైన ఎంతోమంది రాజు చక్రవర్తి అయిన తండ్రి నాయన మీరు హృదయాలోచన ఎరిగిన వాడు కనుక ప్రభు అయ్యా నిన్ను కాపరిగా చేసుకుని ప్రభువైన ఎన్నో చేయాలని ప్రభు పొంది ఉన్నాను. అటువంటి దావీదు మహారాజు యొక్క ప్రభువైన అయా ఆత్మను ప్రభు మా సంఘాన్ని అనుగ్రహించి ప్రభువైన ఇదో తండ్రి చనిపోయినటువంటి ప్రసన్న స్వామి గారు అన్నయ్య గారి కుటుంబానికి మరి ఆ కుటుంబంతో ప్రభావ ఎంతో తండ్రి స్నేహితంగా ఉన్నటువంటి మరి విశ్వాస కుటుంబాలను ఆదరణ దయచేయమని మేము యేసుక్రీస్తు అనేది వ్యక్తిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె అందరికీ ఉన్నాం. Oh.
మా కలిగినటువంటి అపనుల గురించి చెప్పబోయే ముందు మనం ఒక వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధిందును, వారు ఎక్కువగా ఆశీర్వదించిన జన్మని వారిని చూచిన వారందరూ గొప్ప పొందరు. దైవజనుడు ప్రసన్న పాలన గారితో నాకు మొట్టమొదటి కలిగినటువంటి అనుబంధం ఎప్పుడంటే మరి సంతోష్ కుమారిగా పెట్టకముందు నాగరాజు పేరు. ఆమె కరోనాలో ఉన్నప్పుడు దురాత్మచేత పీడింపబడుతున్నప్పుడు ఎంతమంది డాక్టర్ల దగ్గరగా కూడా తగ్గకపోగా ఆమె మానసికంగా నానా రీతులుగా మరి ఎంతగానో కుటుంబంలో మరి ఆమె ఉంటున్నప్పుడు ఆమె ఇక్కడ తీసుకుని వచ్చారు, ముగ్గురు తీసుకుని వచ్చారు. వారి మామగారి వారి అత్తగారి గృహం ఊరి ఇదే కాబట్టి ఇక్కడ తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ మందిరస్థానంలో పెంకుల మందిరం ఉండేది, ఎర్ర పెంకులతో మందిరం ఉండేది, స్మృతి ప్రార్థన మందిరం. ఆ మందిరంలోనే తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. మేము కూడా నిర్మల నుంచి మా రహస్యం బ్యాక్గ్రౌండ్ అప్పటికి నేను రక్షణ పొందలేదు, వివాహం కూడా కాలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసన్న పాలన్న గారు మరి అక్కయ్య వాళ్ళు ఉపవాసం ఉండి ఎంతగానో మా అక్కయ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సుమారు నాకు తెలిసి 4-5 దినాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చారు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన తినకుండా వాళ్ళిద్దరే ప్రయాసపడుతున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అది నేను కొంత మటుకు ఎరుగుదను కానీ 4-5 దినాల తర్వాత కూడా ఆమెలో ఉండినటువంటి ఆ యొక్క దురాత్మ ఏమాత్రం తీసుకురావడం వల్ల అట్లనే దురాత్మ పట్టినటువంటి క్రియలతో ఆమె పీడింపబడుతున్నప్పుడు మరి ఇంటి వారందరూ కూడా వచ్చి చేడుస్తూ బాధపడుతుండేవారు. అప్పుడు నేను ప్రసన్న పాలన సేవకురాల దగ్గరకు వచ్చి నేను ఒకటే మాట అన్నాను, మా అక్కను మీరు చంపాలనుకుంటున్నారు, మా అక్కని పంపించండి, నేను మా ఊరు తీసుకెళ్తాను. మా ఊరికి దగ్గరలో యొక్క కుమ్మరపాలెం అన్నది, కుమ్మరపాలెం లోపల నాదెండలో అక్కడ నాయన గారు అక్కడ సాగు చేసేవాడు. అక్కడికి వెళ్తే 5 నిమిషాల్లో దెయ్యం నిలిపోయింది, మీరేంది 4 దినాలు 5 దినాలు వారం నుండి ప్రార్థన చేస్తున్నారు అని నేను అన్నగారితో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దినం అది. అప్పుడు అన్న మాట్లాడినటువంటి రెండు మాట్లాక అలా ఇద్దరు మాట్లాడారు, అయ్యా దేవుడు సహాయం చేస్తాడు, మీరు ఏమాత్రం భయపడద్దు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సహాయం చేస్తాడని చెప్పారు తప్ప వేరే ఏం మాట చెప్పలేదు. నేను ఆ మాటని మరి అక్కడ నుండి మా అమ్మ నేను కలిసి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను. మరి అదే మొట్టమొదటిగా ప్రసన్న పాలన్న మరి అన్నగారితో అక్కతో మాట్లాడినటువంటి సందర్భం. తర్వాత దేవుడు ఆ రీతిలుగా నన్ను దర్శించి రక్షించి 2004లో ఆయన రక్షణలోనికి తీసుకొని వచ్చి మరి అద్భుతంగా ఎప్రోన్ ఫెలోషిప్లోనికి, ఆస్యం బ్యాగ్రౌండ్ నుండి ఎప్రోన్ ఫెలోషిప్లోనికి నన్ను అద్భుతంగా నడిపిస్తూవచ్చాడు. మరి ఆ రీతిగా రక్షణ పొందిన తర్వాత మరి నేను మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది 2009లో. అది కూడా మరి మా మేనమ్మ గారు అయినటువంటి అంకమ్మ గారి కుమార్తె మరి ప్రేమతో వివాహం జరపడుతూ వచ్చింది. మా భార్య పేరు కూడా అందులో పెడుతూ వచ్చాడు, బాప్తిస్మ ఇచ్చి ప్రేమ అని పేరు పెడుతూ వచ్చాడు. పెట్టి వివాహం అప్పుడు కూడా ఈ ఊరి నుండి పిల్లలు తీసుకొచ్చే విషయంలో సేవకుడే దగ్గర నుండి మా ఊరికి తీసుకుని వచ్చాడు. ఆ రీతిగా వివాహంలో కూడా తాను పాల్పంచుకుంటూ వచ్చాడు. తర్వాత వివాహమైన తర్వాత నేను ఈ ఊరికి అల్లుడుగా వచ్చినప్పుడు మరి అన్నగారితో పరిచయం ఏర్పడి మరి ఆ రీతిగా మందిరానికి వస్తున్నప్పుడు మరి ఏ ప్రతి కూడిక నేను ఎప్పుడొచ్చినా ఇక్కడికి హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడికి తప్పకుండా ఏదో ఒక మెసేజ్ చెప్పనే అవకాశం ఇచ్చేటువంటి వాడు. అయితే నేను ఎవరు వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా వెళ్ళి కలిసేది సేవకునే, మా చుట్టాలేదే కదా, కానీ మరి రాగానే ఫస్ట్ నేను పోయి అన్నగారితో సేపు కూర్చొని మాట్లాడేటువంటి వాడు. పైగా మరి ఎప్పుడైనా సహవాసం యొక్క మరి పరిస్థితులు, మేముంటే స్థానిక సంఘ యొక్క పరిస్థితులు
మరి అక్కడ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు అన్నగారు కూడా తన సేవ పరిచయం కూడా పంచుకుంటూ వచ్చారు. ఎప్పటికి కూడా మరి అన్నగారి కంటపడి ఆయన ఎంతకు వచ్చినప్పుడు ఏనాడు కూడా మిస్ చేయలేదు. కానీ ఏదో ఒక వాక్యం చెప్పయ్యారు కిరణం, ఒక వాక్యం చెప్పయ్యారు కిరణని ఆరాధన వర్తమానం బలవర్తమానం ఏదో వర్తమానం ఇస్తూ వచ్చారు. అయితే ఆయన జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక మూడు సంగతులు నేను నేర్చుకున్నాను. మొట్టమొదటిగా ఆయన ధీనుడు, మొట్టమొదటిగా ధీనత్వాన్ని నేర్చుకున్నాను. ఆయన ఎలా రెస్పెక్ట్గా ఎలా ధీనంగా మాట్లాడేటువంటి వాడు నేర్చుకుంటూ వచ్చాను. రెండవదిగా ఆయన ప్రార్థనాపరుడు, మరి ఆయన ఏ రీతిగా దీవారాధనుడు, మరి తన వ్యక్తిగతమే కాకుండా కుటుంబము ప్రార్థన కూడా మరి ఆయన మరి మిస్ కాకుండా తన కుటుంబ ప్రార్థన కలిగి ఉంటూ వచ్చేవాడు కూడా నేర్చుకుంటూ వచ్చాను. ఉదయకాలాన్ని మా అమ్మ వాడింటి ముందు పడుకున్నప్పుడు ఈ మైక్ మీద సౌండ్ మంచి స్వరంతో ఒక పాట వినబడేది. ఆ పాట తర్వాత ఒక చక్కని వాక్యం సువార్త వాక్యం వినబడి వచ్చింది ప్రతిదినం మరుదినం. అది నేను నేర్చుకుంటూ వచ్చా. అదే క్రమాన్ని నేను రక్షణ పొందిన తర్వాత మా ఇంటి మీద మైక్ పెట్టి మా రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాను. మరి అలాంటి గొప్ప మరి దైవచనులను మనం కోరుకోతూ వచ్చినాం. మరి ఆయన ఇంకొకటి ఆయన మంచి స్వరంతో పాటలు పాడేటువంటి అది నేను మరి ఈ మధ్య కాలంలో నేను ఇట్లా డయాలసిస్కి వెళ్ళడానికి ఉన్నప్పుడు నేను యూట్యూబ్ వాచ్ అండ్ యూట్యూబ్లో మరి కరోనా టైం ఇంట్లో ఉండి పాడేటువంటి ఒక పాట ప్రార్థించము నీ జీవితంలో నెమ్మది సుఖములు లేదు అనే పాట అనుదినం మా ఇంట్లో స్పీకరాన్ చేసి పెట్టుకునే ఇంట్లో కలవని నేను పెట్టుకునేటువంటి వాడు. ఆ స్వరాన్ని మనం తర్వాత తర్వాత తరాల్లో పెట్టామేమో తెలియదు కానీ దేవుడు ఆ గొప్ప స్వరాన్ని మన మధ్య నుండి మరి తీసుకువెళ్ళాడు, తీసుకువెళ్ళాడు. ఆయన కృపలో ఉండేటువంటి వారి ద్వారా మరి భక్తి చేసి తన సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆయన చల్లని రాకడలో మనల్ని కూడా ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా మరి వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా మనం ప్రార్థన చేయగలమని మరి విశ్వాస యాత్రలు ఆ రీతిగా ముందుకు సాగుదామని కోరుకుంటారు. ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. పాట సంఖ్య 601 దయచేసి అందరూ లేచి నిలబడి పాడుకుంటా వచ్చి బ్రదర్స్ కుర్చీలు అక్కడ
పౌలు అనేది చెప్పేశారు. అంతే నేను అనుకున్నాను ఈ అపాయకరమైన రోజులు ఈ రోజులలో మనము మన బిడ్డలను మన ప్రపంచం ఇంకా క్రైస్తవులకు విశ్వాసులకు సేవకులకు ఒక సవాల్ భయంకరమైన సవాల్ కలిగిన రోజులుగా ఉన్నాను. కానీ మనకంటే ముందుగా దైవజనులు నిత్య విశ్రాంతిలో ఈ కీలు చూడకుండా దేవునితో ఉండడానికి వెళ్ళగలను. దాన్ని బట్టి నేను ధైర్యంగా సంతోషకరంగా ప్రసన్న విషయంలో నేను ముఖ్యంగా చెప్పాను. ఇద్దరు వస్తాను ప్రసన్న మీ దగ్గరికి కాదంటే మా అలాని కడప టాక్స్ వచ్చేసారు నాకు వచ్చిన తర్వాత వస్తామన్నాను. ఈ లోపల పరిస్థితి అంతా దాటిపోయింది. అయినా దేవు అక్కడ దేవునితో పాటు సదాకాలమాను ఉంటాను. ఇంతకు మించిన ఆధార వాక్యం మరొక లేదని నా యొక్క అభిప్రాయాన్ని నా నమ్మిక ప్రభుత్వం చెప్పేవాడు కాదు. ఆయన విడిచిపెట్టిన కుటుంబానికి ఆయనే ఒక యజమానిగా కుటుంబానికి రక్షణగా ఒక కాపరిగా ఉండి సమృద్ధి అని చేస్తారని ఆయన కాపుదల్లో ఏ రోజు లేకుండా చేస్తారని మిగతా వాళ్ళ మా కుటుంబం కోసం ఇంకా ఘనంగా ప్రార్థన చేసి వారి ఆధార కోసం వ్యాసపరాలను మనం చేస్తున్నాను. ఇంకా ప్రసన్న గురించి మాట్లాడి చాలా ఉన్నాయి పర్సనల్ విషయాలు దేవుళ్ళు గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి స్నేహితుని కోరుకున్నాను చాలా బాధపడుతున్నాను. మన బాధలు మన ప్రసన్నీ తీర్చబడాలన్నాడు ఆయన చూస్తూ మరి ఆయన ఆ శుభ నిరీక్షణ ఆయన వస్తారు ఆయన పట్ల వస్తానండి ఒక నిరీక్షణ కలిగి మనం ధైర్యంగా ఉందాము ఆదరించబడదాము. అది కుటుంబాన్ని ఈ యొక్క సంఘానికి ప్రభు సహాయం చేయడానికి అవకాశం ఇచ్చిన దగ్గర కూడా నేను అవమానాలు చెప్తూ సెలవిస్తున్నాను.
నా పేరు జీ ఇజ్రాయెల్ రావటం జరిగింది. సేవలోకి వచ్చిన తర్వాత ప్రసన్న పాలనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చాలా సన్నిహితంగా వచ్చిందంట. ఎంత సన్నిహితం అంటే మేమిద్దరం ఒక స్నేహితుల్లాగా ఉండేటువంటి వారు. నేను కాదువరు వారి పాలము అనేటువంటి ఆ స్థలంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు మేము మా యొక్క అనుబంధం ఎట్లా ఉండేదంటే, ఒక కాదువారు వస్తే ఆయన ఇక్కడికి వచ్చేవాడు, నేను ఇక్కడికి వచ్చేవాడిని, ఇక్కడ ఉండి బ్రదరు మా స్థలానికి వెళ్ళేటువంటి వాడు. అలాగే ఇద్దరము పంచుకొని ఆ రోజుల్లో సేవ చేస్తూ ఉండేటువంటి వారు. తర్వాత స్పెషల్ మీటింగ్ అంటే ముందుగా వచ్చేసేవారు, సువార్త అంటే ముందుగా వచ్చేసేటువంటి వారు, సువార్తలో ఎంతో సహాయపడేటువంటి వారు, దేవునికి ఇచ్చినటువంటి చక్కని తలాంతులను బట్టి పాటలు పాడేవారము, చక్కగా హార్మోను వాయించేటువంటి వారము, చక్కగా మరి ఆ సేవలో సహకరించినటువంటి వారు. ఆ రోజుల్లో నేను కారుపాలి ఈ స్థలానికి అప్పుడు ఈ మందిరం లేదు, అప్పుడు ఆ పెంకుల మందిరము చిన్న మందిరం ఉండేది. అప్పుడు వచ్చాను నేను కారుపాలి నుండి వెంకటపాలు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వచ్చాను. తర్వాత అక్కడ నుండి మాచర్ల వెళ్ళినప్పుడు అక్కడ కూడా వచ్చాను. ఇక మాచర్ల నుండి నేను కొత్తగూడెం, తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మతం తెగిపోయిందన్నమాట. దాదాపుగా 20 సంవత్సరాలు అనుకుంటాను అప్పటి నుండి మేము టచ్లో లేదు, నేను దూరంగా వెళ్ళిపోయాను. అంతకు మునుపు మేమిద్దరం చాలా సన్నిహితంగా సేవలో వెలిగేటువంటి వారు. ఆ తర్వాత ఆయన ఈ స్థలం నుండి బయటకు కూడా ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. సేవ చేసి మళ్ళా ఈ స్థలానికి వచ్చాడు. ఆయన చదువుకున్న వాడైనప్పటికీ, ఒక లెక్చరర్ అయినప్పటికీ, ఆయనకున్న మరి టాలెంట్ను బట్టి ఓ పెద్ద సంఘంలో, మంచి సిటీ లాంటి సంఘంలో ఆయన సేవ చేయడానికి అంత టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ ఆయన ఇదే గ్రామంలో తన జీవితాన్ని అర్పించుకొని ఇక్కడ